నేను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? తప్పకుండా. ఈవిడ మీకు ఏమవుతారు? ఆవిడ మీకు ఏమవుతారు? ఈవిడ నేను 6th క్లాస్ ఉన్నప్పుడు నా స్కూల్లో 8th క్లాస్ లో ఉంటుండే. ఓ 2 ఇయర్స్ ఎల్డర్ టు యు. ఓకే. చైల్డ్‌హుడ్ క్రష్. ఓకే. ఆహా. ఈమె చిన్నగున్నప్పుడు చైల్డ్‌హుడ్ క్లాస్మేట్, ఫ్రెండ్, వైఫ్. ఓ ఓ వైఫ్ చెప్పలేదు అసలు మీకు పెళ్ళైందని? ఓ మై గాడ్. అవ్వాల్సి వచ్చింది. ఆయన అబ్బాయిలకి పెళ్ళైందా లేదా అని ఎలా తెలుస్తుంది? అమ్మాయిలకైతే మెడలో తాళి ఉంటుంది. అమ్మో ఇప్పుడు నా తాళి గురించి అడుగుతాను కానీ యు ఆర్ హ్యాపీ విత్ లివింగ్ విత్? వెరీ గుడ్ క్వశ్చన్. ఒక అమ్మాయి అంత గ్యాప్ ఇచ్చిందంటే ప్రాబబ్లీ ఐ యామ్ నాట్. యా తెలుస్తోంది మీ ఫేస్ లో. మళ్ళీ అంత నవ్విందంటే మళ్ళీ డౌట్ వస్తుంది. ఏమండి మీరే ఈ స్టోరీని పాపం ఎందుకు ఇలా రాశారు? మీకేమైనా జరిగిందా లైఫ్ లో చిన్నప్పుడు? ఇస్ దిస్ యువర్ రియల్ స్టోరీ? నేను విన్నాను అశ్వత్ గారి రియల్ స్టోరీ అని. ఒక పోర్షన్ ఉంది, ఇట్ ఇస్ బెస్ట్ ఫ్రెండ్స్ గెట్టింగ్ మ్యారీడ్. వాట్ ఇఫ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫాల్ ఇన్ లవ్? నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నా పేరు లక్ష్మీనాగ్. ఇక డీటెయిల్స్ చూస్తే కూకట్పల్లి 121 డివిజన్ పరిధిలోని పలు కాలనీలో అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, కాలనీ అధ్యక్షుడు ఎం విఠల్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు టి నరసింహులు, కాసిం యాదవ్, శంకర్ సింగ్, టైల్ శ్రీనివాసులు, భద్రయ్య, జీరాములు, బస్సురాము మహిళలు పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసులు స్ఫూర్తి అని, విలువలను ఆదర్శంగా తీసుకుని ఉండాలని, సమాజాభివృద్ధికి సంక్షేమ ఫలాలు అందాలంటే శాంతి భద్రత ముఖ్యమని తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అడిషనల్ ఎస్పీ అనన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్వంగా ఈరోజు మనం గమనించి వాళ్ళకి అభినందించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్తో పోలీస్ అందరూ ఇంకా జనాలకి, ప్రజలకి దగ్గరగా అయ్యారు. జనాలకి చట్టం గురించి అవగాహన వచ్చింది. పోలీసులు వాళ్ళు ఏదైనా నేరాలు ఉంటే వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేసే విధంగా పోలీసు ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తుంది. అట్లానే పోలీస్ కూడా స్పందించి దానికి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఈ సంవత్సరం కాలంలో దేశవ్యాప్తంగా 224 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి పేర్లు మన అడిషనల్ ఎస్పీ గారు చదివారు. ఏ మూలంలో అయినా సరే వాళ్ళ పేరు ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క చోట్ల ఈ రోజు చదివించడం జరిగింది. జనాలు వాళ్ళకి గుర్తు పెట్టేసుకుంటారు. ఇవి ప్రతి ఒక్క పేరు వెనుకల ఒక గొప్ప శౌర్య కథ ఉంది. వారికి మనం ఈ రోజు స్మరణించి వాళ్ళు చేసే త్యాగాలకి ఇంకా వారికి గుర్తు పెట్టేసి ఇంకా కృషి చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. గతంలో మన జిల్లాలో చెందిన 7 మందిది చరిత్ర మన ఎస్పీ గారు చెప్పారు. వారికి స్ఫూర్తిగా తీసుకొని, ఆదర్శంగా పెట్టుకొని మనం అందరూ ప్రతి ఒక్క సిబ్బంది ఉద్యోగంలో మనం ముందుకు సాగాలి. వారందరికీ ఘనమైన నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సహానుభూతి చెప్తూ, ఎల్లవేళగా వాళ్ళకి అండగా ఉంటామని నేను తెలియజేస్తున్నాను. వారు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయో అది మేము ఖచ్చితంగా దానికి పరిశీలిస్తూ దానికి ఫాలోఅప్ చేస్తాము. ఈ సందర్భంగా నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. జోహార్ పోలీస్ వీరులమరులకి జోహార్, జోహార్, జై హింద్.
ముగిస్తాను. మనకు ఇప్పుడు అది వాళ్ళు ఏర్పరిచినటువంటి ప్రశాంత వాతావరణంలో మనము సాంకేతిక పరిజ్ఞానం తర్వాత సిసిటీవీ కెమెరాలు కావచ్చు, నెట్వర్కింగ్ కావచ్చు, ప్రతిదీ ఏర్పాటు చేసుకుని జిల్లాను మన జిల్లాను ప్రత్యేకంగా మన పరిధి చిన్నది నేరరహిత జిల్లాగా మార్చడంలో మనకు అన్ని శాఖల వాళ్ళు సహకరిస్తున్నారు. ముఖ్యంగా మీకు మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, వెనకాల ఉంటారు. యాక్చువల్గా మన జిల్లాకు ఏ జిల్లాకైనా సరే లాండ్ ఆర్డర్కు అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీస్ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్కే బాధ్యత ఉంటుంది. వాళ్ళు వెనకాల ఉంటారు, మనం ముందుంటాం. మనం ముందుండే నడుస్తాం, వాళ్ళు వెనకాల ఉండి నడిపిస్తారు. ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో చాలా బాగా జిల్లాను ప్రశాంతమైన పరిస్థితిలో ఉంచుతున్నాం. ఇక ఇక్కడికి వచ్చినటువంటి అమరవీరుల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా మమ్మీ త్యాగం ముందు మేము జస్ట్ ఇది ఒక్కరోజు మనం మిమ్మల్ని గుర్తించుకోవడానికి అని కాదు, మేము నిరంతరం కూడా మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో త్యాగాలు చేసినారు, ఆ త్యాగాలు చేసిన దానికి మేము ఇంత ప్రశాంతంగా ఈ ఉద్యోగాలు చేసుకుంటున్నాము. మీకు మళ్ళా వినమ్రంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మేము సర్వీస్లో ఉన్న వాళ్ళం, తర్వాత భవిష్యత్తులో సర్వీస్లోకి వచ్చే వాళ్ళు కూడా మీ వాళ్ళు చేసినటువంటి త్యాగాలను గుర్తుంచుకొని మీకు ఎల్లవేళ్ళలో అందుబాటులో ఉంటాము. మీరు ఏ అవసరమైన ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. నేను కానీ తర్వాత కలెక్టర్ గారి తరఫున కూడా హామీ ఇస్తున్నాను, మేము మీకు ఏమున్నా కూడా ఎల్లవేళలో మీకు కృతజ్ఞత పూర్వకంగా సర్వీస్ చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికి కూడా ధన్యవాదాలు. జోహార్ అమరవీరులకు, జోహార్ పోలీస్ అమరవీరులకు జై హింద్ గారికి, ఎస్పీ గారికి, అండ్ ఇక్కడ వచ్చేసిన ఫ్యామిలీస్కి, 7 మెంబర్ ఫ్యామిలీస్కి అందరికీ పేరు పేరుగా నమస్కారం. సో ఇంతకు ముందు నేను హ్యావ్ అటెండెడ్ ఈ 21st October చాలా అటెండ్ చేశాను, యూనిఫామ్లో అటెండ్ చేశాను. ఫస్ట్ టైం నేను ఇది యాజ్ అ సివిలియన్ అటెండ్ చేస్తున్నా. సో అదే, సో అందరికీ ఇది శుభవందనాలు ఆ ఫ్యామిలీస్కి. మన దేశవ్యాప్తంగా 264 జనాలు త్యాగాలు చేశారు ఈ మధ్య. సో ఆ ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్కి శుభవందనాలు. సో ఇది ఒకటి రిమెంబరెన్స్ డే, వాళ్ళు చేసిన త్యాగాలు మన స్టేట్ కోసం కానీ, మన దేశం కోసం కానీ వాళ్ళు చేసిన త్యాగాలు మనం గుర్తుపెట్టి దానిపైన మనము ముందు వెళ్ళాలి. వాళ్ళు ఇంత త్యాగ చేసినాక మనము అది గుర్తు పెట్టాలని ఇది చాలా మంచి అవకాశం. October 21st ఎప్పుడైనా విఆర్ సీన్, బట్ మనకు వాళ్ళు ఆ వాల్యూస్ కానీ వాళ్ళు ఇచ్చిన త్యాగాలు మనం గుర్తుపెట్టి ముందుకు వెళ్దాం. అందరికీ ఇంకా ఒకసారి ఆ ఫ్యామిలీస్కి అండ్ ఇక్కడ ఉన్న అందరికీ నేను ఈ శుభవందనాలు ఇచ్చేసి ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మన జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం, అలాగే మన జిల్లా ఎస్పీ గారికి స్వాగతం, హరిష్ణ కలెక్టర్ గారికి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చెన్నూరు పోలీసులు చేపట్టిన మెగా రక్తదాన శిబిరంకు మంచి స్పందన వచ్చింది. ఇందులో మొత్తం 52 యూనిట్స్ బ్లడ్ను దాతలు దానం చేశారు. రక్తదాతలందరికీ కూడా జైపూర్ ఏసీపీ నరేందర్, చెన్నూరు టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్, కోటపల్లి సిఐ విద్యాసాగర్ మరియు ఎస్ఐలు ప్రశంసించారు. అలాగే దాతలందరికీ ఇండియన్ రెడ్ క్రాస్ యొక్క గుర్తింపు పత్రాన్ని అందజేశారు. సిబ్బంది, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. దేశ శాంతి భద్రతల కోసం, అలానే సమాజ సంరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులు, యోధులు అందరికీ కూడా నా శ్రద్ధాంజలి. మరి ఈ సంవత్సరం కూడా ఎంతోమంది వారి ప్రాణాలు పణంగా పెడుతూ మన సమాజంలో శాంతి భద్రతలు ఉండేటట్లుగా వారి విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన వారు ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయాంజలి. మన జోగులాంబ జిల్లాలో కూడా పోలీస్ శాఖ వారి యొక్క సేవలు ఎంతో అభినందనీయం. కోవిడ్ సమయంలో, అలానే ఇతర సమయంలో కూడా లా అండ్ ఆర్డర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వారి ప్రాణాలు సైతం సేవ గురించి, వారి ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా వారి సేవలు ఎంతో బాగా అందించారు. ఇప్పుడు షీ టీమ్స్ అంటూ మహిళల యొక్క సంరక్షణ కోసం షీ టీమ్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ వారు
మహిళలకు, అలానే స్కూల్కి కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలందరికీ కూడా సంరక్షణ కల్పిస్తున్నారు. అలానే భరోసా సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. భరోసా సెంటర్లో ఆక్సో కేసులన్నీ కూడా త్వరగా అయ్యేటట్లు వారికి లీగల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ, కౌన్సిలింగ్ అన్నది ఇస్తూ, కోర్టు ద్వారా కూడా వారికి త్వరగా రిలీఫ్ పొందేటట్లుగా కూడా పోలీస్ శాఖ వారు చూస్తున్నారు. మరి జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో ఈ సేవలన్నీ కూడా ఇంత బాగా జరుగుతున్నాయి. వీరి సేవలు ఉన్నందుకే మనము అందరు కూడా ఈరోజు బయట స్వేచ్ఛగా అందరు కూడా తిరగలుగుతున్నారు. ఇదే విధంగా సేవలు కొనసాగి శ్రీ భద్రకాళీ దేవాలయంలో మాడవీధులు నిర్మించి వరంగల్ జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలని సంకల్పంతో తాము ఉన్నామని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాసి వీరభాస్కర్ అన్నారు. వరంగల్ నగరంలోని స్వయంభూగా వెలిసిన భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి మాడవీధుల నిర్మాణానికి స్థల పరిశీలన ప్రభుత్వ విప్ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మరియు మున్సిపల్ కమిషనర్ ఎండోమెంట్ అధికారితో కలిసి పరిశీలించారు. చారిత్రాత్మిక వరంగల్ నగరంలో అనేక దేవాలయాలు ఉన్నాయని, అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసి వరంగల్ నగరాన్ని స్పిరిచువల్ హబ్గా మారుస్తున్నామని, భద్రకాళి దేవాలయం చుట్టూ త్వరలోనే మాడవీధుల నిర్మాణం చేపట్టనున్నామని, అందుకు ప్రభుత్వం నుండి నిధులు కూడా మంజూరు అయ్యాయని వినయ్ భాస్కర్ తెలియజేశారు. అద్భుతంగా మరి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున టూరిజం ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో టెంపుల్ టూరిజం అనే కాన్సెప్ట్తో మరి ఈ మాడవీధులతో పాటు అనేక చారిత్రాత్మక ఆలయాలు ఉన్నటువంటి ఈ చారిత్రాత్మక నగరంలో ఉదాహరణకు 2000 ఏళ్ళ క్రితము ఉన్నటువంటి మరి వెలిసినటువంటి జైన్ అగలే గుంటారు అనుకోండి, లేకుంటే పద్మాక్షమ ఆలయం అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి న్యాచురల్ బ్యూటీని కూడా మరి ఇంటర్లింక్ చేసి మరి ఇప్పటికే ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్ అయింది, హెల్త్ హబ్ అయింది, కల్చరల్ హబ్ అయింది. రాబోయే రోజుల్లో టూరిజం హబ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో టెంపుల్ టూరిజం అనే కనెక్టివిటీతో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ఇటు కూడా అది సహకారం మరి మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో పాటు అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో రెవెన్యూ అధికారులు కూడా మరి ఇక్కడ స్థల వివాదం ఉన్నా కూడా స్థలం విషయాలు ఏమైనా ఉన్నా కూడా అవి పరిష్కరించడం, దీన్ని ఓవరాల్గా మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహసహకారంతో అతి త్వరలో చేసి అదంతా కూడా వాస్తు ప్రకారం మరి పెద్దలు ఇక్కడ ఉన్న అర్చకుల అనుభవంతో మరి ఏర్పాటు చేసే విధానికి కూడా చేసాం. తద్వారా మరి ఈ ఒక పర్యాటక ప్రాంతంతో పాటు ఒక ఆధ్యాత్మిక నగరంగా ఒక స్పిరిచువల్ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి మరి భక్తులు ప్రజలందరూ కూడా సహకారం అందించారు. మరి ఈరోజు ఇక్కడ దీవెం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి 3:30 గంటలకు ఎవరో కలెక్టర్ గారి అధ్యక్షతన ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు మరి ఈ ఆర్ఎంపి రెండో పుస్తక పఠనం హాబీగా ఉన్న వ్యక్తులు ఉన్నత స్థాయిలకు ఎదుగుతారని వరంగల్ కలెక్టర్ గోపి అన్నారు. వరంగల్ నగరంలోని పోతన విజ్ఞాన కేంద్రంలో విద్యాశాఖ, ప్రేరణ ఫౌండేషన్ మరియు పోతన విజ్ఞాన పీఠం సంయుక్తంగా నిర్వహించిన 100 రోజుల రీడ్ కంపెనీ ముగింపు సమావేశానికి జిల్లా కలెక్టర్ గోపి మరియు జిల్లా విద్యాధికారిణి వాసంతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు పుస్తక పఠనం ద్వారా ఎంతో మేధోశక్తి పొందుతారని, ఏ కోర్సు తీసుకున్నా పుస్తక పఠనం అనేది ఎంతో ఉపయోగపడుతుందని, వరంగల్ జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 10 ఊర్లో ఉన్న పాత బంగ్లాలను మరమ్మతులు చేయించి గ్రంథాలయాలు ఏర్పాటు చేయనున్నామని, దీంతో విద్యార్థులకు ఎంతో మేధోశక్తి పెరుగుతుందని, రానున్న రోజుల్లో మరిన్ని ఊళ్ళల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ గోపి తెలిపారు. Thank you.
ఇండియన్స్ బోధించడం, ఇలా పిల్లలుగా వర్క్ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అదర్ ఎన్జిఓస్ అంటే కూడా ఐ రిక్వెస్ట్ దేర్ ఆల్సో కెన్ బి పార్ట్ ఆఫ్ దిస్ డే యాక్టివిటీ. మన ప్రభుత్వం తరఫున కూడా లాస్ట్ మంత్ మన జూమ్ కాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు గవర్నమెంట్ ఆల్సో హెల్ప్ ద నీడ్ ఆఫ్ డెవలపింగ్ సెపరేట్ లైబ్రరీస్ ఇన్ ఈచ్ స్కూల్స్. దాంట్లో భాగంగా దాదాపు 5 వేల ప్రైమరీ స్కూల్స్ లో ఇప్పుడు నెక్స్ట్ అంటే మనూరు మడబడిలో కార్యక్రమంలో భాగంగానే వాళ్ళు గ్రంథాలయాలు కూడా డెవలప్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ అంటే ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. ఈవెన్ మన జిల్లాలో కూడా ఇప్పుడు వీళ్ళు స్కూల్లో లైబ్రరీస్ డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం 10 గ్రామాల్లో ఓల్డ్ బిల్డింగ్స్ అంటే వేరే డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా రినోవేషన్ చేసి అక్కడ కూడా 10 లైబ్రరీస్ అన్ని కూడా మనం డెవలప్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ అన్ని కూడా రెడీ అయ్యి అవి కూడా ఈ వారంలో ప్రారంభం చేస్తున్నాం. సో కాబట్టి ఈ రీడింగ్ హ్యాబిట్ ఇది ఏ ఏ ఫామ్ ఎవరు అది ముందుకు తీసుకుంటే కూడా ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అండ్ ఐ ఒకసారి అక్కడ లేని ఆల్ ద మెంబర్స్ ఇన్ ద ఫ్రాన్నా ఫౌండేషన్ ఆర్ కమింగ్ అప్ సచ్ ఎ వండర్ఫుల్ యాక్టివిటీ. అండ్ ఐ ఆల్సో విషెస్ ఆల్ ద విద్యార్థులకు వెదర్ థ్యాంక్ పుస్తకాలు వాళ్ళు ఎప్పుడు కూడా పుస్తక ప్రియులై ఉంటారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో సిఆర్పి శ్యామల మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంలో జీవన ఎరువులు 18 రకాలుగా ఉన్నాయని, అందులో 12 రకాలు భూమిని సారవంతంగా తయారు చేస్తాయని, వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తాయని, మిగులు 6 రకాల క్రిమికీటకాల నుండి పంటను పరిరక్షిస్తాయని సిఆర్పిఎం శ్యామల అన్నారు. గోకవరం మండలం రంపయరపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్ర పరిశోధన కార్యాలయం వద్ద ఆమె మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం భూమికి మాత్రమే కాక మానవ జాతికి కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుందని, మార్కెట్ విషయంలో కూడా మంచి డిమాండ్ ఉందని, దిగుబడిలో ఏ విధమైన తేడా లేకుండా రసాయన ఎరువులతో సమానంగా ప్రకృతి వ్యవసాయం కూడా దిగుబడిని ఇస్తుందని, ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని ఆమె అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూడు మండలం దట్టమైన అరణ్య ప్రాంతమైన రేగుల గండిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యుడు రేగ కాంతారావు విస్తృత పర్యటన చేశారు.
మణుగూరు మండలంలోని కోనవరం గ్రామ పంచాయతీ పరిధిలోని వలస ఆదివాసీ గ్రామమైన రేగుల గండిలో ఆయన పర్యటించారు. ఆయనతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కాంతారావు మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాలు అభివృద్ధికి సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, గ్రామాల అభివృద్ధి కోసం మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. వలస ఆదివాసీ గ్రామమైన రేగులగండిలో పలు శాఖల ప్రభుత్వ అధికారులు వారికి ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లా కలెక్టర్ ఫారెస్ట్ ఉన్నతాధికారులతో మాట్లాడి మిషన్ భగీరథ వాటర్ తీసుకురావాలని, దానితో పాటు రహదారి సౌకర్యం కరెంటు వంటితో పాటు అనేక సమస్యలు ఉన్నాయని, తదితర అభివృద్ధిపై ఏర్పాట్లపై త్వరలోనే అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. రేగులగండి గ్రామం ఛత్తీస్గఢ్ వలస గ్రామానికి ఈరోజు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులందరం కూడా ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంలో ఇది పూర్తిగా వైల్డ్ లైఫ్ కిన్నెరసాని అభయారణ్యంలో ఉండటం వల్ల మరి ఫారెస్ట్ వాళ్ళు ఏ పని కూడా చేయలేకపోవడంతో కొన్ని వారికి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టి కలెక్టర్ గారు, అదేవిధంగా మిగతా ఫారెస్ట్ ఉన్నతాధికారులతో సీసీఎఫ్ గారితో అందరితో మాట్లాడి మిషన్ భగీరథ వాటర్ తీసుకురావాలి, దాంతోపాటు రహదారి లేదు, దాంతోపాటు కరెంటు కూడా లేనటువంటి సమస్య ఉన్నది ఇక్కడ. వీరికి సోలార్ ద్వారా ఏర్పాటు చేస్తే బోర్వెల్ కానీ అవన్నీ కూడా కరెంటు కానీ సోలార్ ద్వారా ఏర్పాటు చేస్తే అవి కూడా 4 రోజుల క్రితం మరి చెడిపోయి ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితులు అధికారులని ఆదేశించడం జరిగింది. ఈరోజు అధికారులు తక్షణమే స్పందించి ఎట్టి పరిస్థితుల్లో మరి 3-4 రోజుల్లో దాన్ని రెక్టిఫై చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఈ గ్రామాన్ని ప్రత్యేక దృష్టితో మరి మనకు పీవీ కాలనీ నుండి 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల లోపే ఉంటుంది కాబట్టి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి తప్పకుండా కరెంటు మంజూరు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా వీరు ఒక ప్రత్యేకమైనటువంటి ఇబ్బంది చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో రహదారి లేదు, ఇంత ఇబ్బందులు ఏర్పడతా ఉన్నటువంటి పరిస్థితిలో సాయంకాలం కానీ లేకపోతే ఏదన్నా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఆటోలు కూడా ఏమీ లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడికి రావాలంటే మణుగూరు నుండి ఇక్కడ రావాలంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకొని ఇబ్బంది పడతా ఉన్నామని చెప్తే మా ట్రస్ట్ ద్వారా ఒక ఆటోని కూడా వారికి కానుకగా ఈ గ్రామానికి ఇస్తామని చెప్పేసి ఆ డ్రైవరు ఆ లైసెన్స్ అవన్నీ కూడా మరి పోలీసు సిఐ గారికి అవన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. వారికి ట్రైనింగ్ కానీ ఏమైనా ఉంటే తోలేదు, రాకపోతే రేపు 26 తారీఖు ఆ ఆటోని కూడా మా ట్రస్ట్ నుండి ఇప్పిస్తాం. తప్పకుండా ఇటువంటి గ్రామాలని, వలస ఆదివాసీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలని ప్రత్యేక కోణంతో వారికి ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే ఆధార్ కార్డు కానీ, వీళ్ళు సుమారు 25 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి, ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ తర్వాత మిగతా అన్ని కూడా ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా కొన్ని క్యాస్ట్ సర్టిఫికెట్కి సంబంధించినటువంటి విషయాలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, వాళ్ళ పిల్లల ఎదుగుదలకు కొంత ఆటంకం ఏర్పడతా ఉంది. ఇది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ వలస ఆదివాసీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గోదావరి పరివాహ ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ, భూపాలపల్లి కానీ, తర్వాత ములుగు కానీ, ఈ 3 జిల్లాల్లో ఎక్కువ మంది ఉన్నారు. కొంత ఆదిలాబాద్ ప్రాంతానికి పోతే కొంత తక్కువగా మరి వలస వచ్చినటువంటి గ్రామాలు ఏర్పడడం జరిగింది. వీరందరినీ ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం వీరి క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతా ఉంటే ఈ ప్రాంతంలో మరి ప్రత్యేకంగా గెజిట్ ఇవ్వాలని చెప్పేసి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా, ఎందుకంటే ఈ ప్రాంతంలో గొత్తకోయలు నివాసం లేరు అని చెప్పేసి వీరికి ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఆ గెజిట్ని రాష్ట్రపతి విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి, రాష్ట్రపతిగా మరి మా ట్రైబలే ఉన్నారు కాబట్టి దీన్ని త్వరతగతిన మరి వారికి అందించాలని చెప్పేసి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రత్యేకంగా
మరి తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భైంసాపట్న ఎస్పీ కిరణ్ కారే వచ్చారు. ఆయన మాట్లాడుతూ అమరులైనటువంటి పోలీసులు ఎప్పటికీ బతికే ఉంటారని, విధి నిర్వహణలో వారు చేసినటువంటి అంకిత భావం, శ్రద్ధ భావితరాల పోలీసులకు మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయన్నారు. విధి నిర్వహణ లోకేశ్వరం ఎస్ఐ సాయి కుమార్, వాళ్ళ తండ్రి గతంలో బెల్లంపల్లిలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సమసయ్య శేషయ్య ప్రాణార్పణ చేసి అమరుడయ్యారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భైంసాపట్నం సిఐ ప్రవీణ్ కుమార్, భైంసా రూరల్ సిఐ చంద్రశేఖర్, ముదోల్ సిఐ వినోద్, ఎస్ఐలు, పోలీసులు, రక్షక భటులు తదితరులు పాల్గొన్నారు. मतलब फादर को ही नहीं लेकिन सबसे इम्पोर्टेंट उसके मदर को सेलिब्रेट करना चाहिए कि 4 साल का एक लड़का है, उसकी रिस्पॉन्सिबिलिटी लेते हुए आज फिर से एक बार वही सेम डिपार्टमेंट में जहाँ काफी सारा जो नक्सलिज्म था वो डोमिनेंट था काफी इयर्स के लिए और एक ईपी सेंटर था यहाँ पे. उसके बाद में जो सैक्रिफाइसेस अभी तक लोगों ने किए उनकी वजह से हम यहाँ पे हैं. काफी सारे लोग थे जो इवन पुलिस में भी देखा जाए तो पुलिस का भर्ती होने के बाद भी, रिक्रूट होने के बाद भी पुलिस का यूनिफॉर्म पहनना, पुलिस के व्हीकल में घूमना ये डिफिकल्ट चीज था. लेकिन जो साई किरण साई कुमार के जो फादर है, ऐसे जो लोग हैं जिन्होंने जो सैक्रिफाइसेस किया उसकी वजह से आज हम पुलिस का यूनिफॉर्म एक प्राइडली लेके घूम रहे, एक पुलिस व्हीकल में घूम रहे, एक अच्छे से एक डेवलपमेंट की तरफ हम देख सकते हैं. सर्विस लो अमरलैनटువంటి వారిని స్మరించుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న అమరలైనటువంటి పోలీస్ వాడి పనిచేయకుంటే ఆ విధంగా పనిచేయకపోతే ఇప్పటి ఉన్నటువంటి ఇట్లాంటి సమాజం ఉండకపోతుండే. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళంతా మంచిగా పనిచేసారో వాళ్ళందరినీ స్మరించుకోవడానికి ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా సాయి వాళ్ళ ఫాదర్ కూడా దీంట్లో అమరత్వం పొందిన తర్వాత కూడా మళ్ళీ అదే డిపార్ట్మెంట్లోకి మళ్ళీ ఎస్ఐ గాను పనిచేయాలని చెప్పి వాళ్ళ అమ్మ కోరిక మేరకు మళ్ళీ ఇదే డిపార్ట్మెంట్లోకి వచ్చి మళ్ళీ సేవలు చేయడం అన్నది నిజంగా వాళ్ళ కుటుంబాన్ని ఎంతైనా శ్లాఘించాల్సిన విషయం, అభినందించాల్సిన విషయం. వైఎస్ఆర్సీపీపై తన వ్యతిరేకతతో కాదు, మన బలంతో మనం గెలవాలని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో గజపతి నగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కీర్తిశేషులు కొండపల్లి పైడితల్లి నాయుడు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత అంశాలు, రియల్ టైమ్ స్ట్రాటజీ, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల విషయంపై చర్చించారు. అనంతరం డాక్టర్ కొండపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన దారుణంగా ఉందని, అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అభివృద్ధి జరగడం లేదని, అరాకొరా సంక్షేమంతో కాలాన్ని గడిపేస్తున్నారని అన్నారు. బాబాయ్ హత్య కేసులో సొంత చెల్లికే న్యాయం చేయని సీఎం ప్రజలకే న్యాయం చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. బాబాయ్ హత్య కేసు చంద్రబాబుపై పెట్టే నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసులో వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ఉండడంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వారికి ఏ సంబంధం లేదంటూ అనుమానం కలుగుతుందని, చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యకర్తలైన మేమందరం కూడా ప్రజలకు చేరువ అవ్వాలి, ప్రజలకి ఇంకా వాస్తవాలు చెప్పాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలని జనరల్ బాడీలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకనంటే మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా జాతీయ పార్టీ కార్యదర్శి లోకేష్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని, ఏవైతే గ్రామాలకి సంపదను సృష్టించామో అవన్నీ కూడా గ్రామాల్లో చర్చ జరగాలని ఈరోజు జనరల్ బాడీలో మాట్లాడుతున్నాము.
ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి సొంత చిన్న ఇంటిలోనే గొడ్రలతో నరికి చంపితే ఎన్నికల ముందు ఏమన్నారు? మా నాయకుడి మీదకి తోసు పుట్టవాయను మీడియాలోన అందరి మీద ముందు మా నాయకుడు తప్పు పట్టేవాయను చూశారు. మరి ఈ రోజున అతను ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని సంవత్సరాలు కూడా సిబిఐ కాలయాపన చేస్తే అతను చిన్నాన్న కూతురు అర్జీ పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఇక్కడ న్యాయం జరగదు అనే పరిస్థితుల్లో ఉంటే ఈ దగాకోరు ముఖ్యమంత్రి సొంత చిన్నాన్న కూతురుగా న్యాయం చేయకపోతే ఈ రాష్ట్రంలో ఎవరికి న్యాయం చేయగలరు? అందుకనే కోర్టు వారు పర్మిషన్తో పక్క రాష్ట్రాలకు కూడా కేసు మళ్ళిస్తామంటే నీ చేత కాని చవట దద్దమ్మవు కాబట్టే నీ సొంత చిన్నాన్న కేసులో కూడా నీ ఎంపీ ఇన్వాల్వ్ అయితే ఎలాగ తప్పించాలని తప్పునితో నువ్వు వెళ్ళావు, కానీ హత్యా ఉదంతాలను పద్ధతిగా నేరస్తుల్ని శిక్షించే విధానం లేదు నీ దగ్గర. అందుకనే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, సొంత చిన్నాన్నని చంపి చెల్లికి కూడా న్యాయం చేయలేని నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి పనికిరావు, తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఓకే, నమస్కారం అండి. కార్యకర్తల కాలం ఉంటది, ఆ 2 సంవత్సరాల కాలంలో ఎవరైతే అభ్యర్థి మనతో పార్టీ కోసం పనిచేసి ఓడిపోయాడో ఆ అభ్యర్థినే మన సర్పంచ్ గా మనం తీసుకొని అంటే ప్రతమ స్వీకారం చేయించే గాలి. కడప జిల్లా కడప పట్టణం నందు యాదవులకు యాదవ భవన్ అనేది కొన్ని దశాబ్దాల కళ. ఆ కళను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండల సభ్యుల ఆధ్వర్యంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాదవులకు కడప పట్టణం నందు 2 ఎకరాల స్థలం కేటాయించడం చిరస్మరణీయమని, వైఎస్ఆర్ జిల్లాలో ప్రతి యాదవుడు ఆయన ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని తెలియజేశారు. ఈ సందర్భంగా కడప జిల్లా యాదవ జాతికి ఆయన చేసిన సహాయం ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. వారికి మా జాతి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ యాదవ మహాసభ కడప జిల్లా కార్యాలయం నందు మన ఎమ్మెల్సీ రమేష్ గారు యాదవ భవన నిర్మాణం కోసం తన వంతు కృషి చేసి యాదవుల దశాబ్దాల కలను నెరవేర్చినందుకు గాను ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాకు ఒక వారధిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 3 లక్షల జనాభా ఉన్న యాదవులకు ఏదో ఒకటి చేయాలనే తపనతో మాకు ఎన్నో విధాలుగా యాదవులకు అందరికీ సపోర్ట్ చేస్తూ మా ఆత్మగౌరవాన్ని పెంచుతూ మమ్మల్ని ఎంతో ఉత్తేజపరుస్తూ అతను పార్టీ కోసమైతేనేమి యాదవుల కోసమైతేనేమి బీసీల కోసమైతేనేమి మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు పడుతున్న కృషి అమోఘము. మాకు ముఖ్యంగా యాదవులకు ఒక 30 సంవత్సరాల నుంచి యాదవ భవన్ నిర్మాణం కోసం ఎన్నో రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా దాని మీద పనిచేసి ముఖ్యమంత్రులకు తీసుకెళ్లి ఇవ్వడం కానీ అక్కడ నుంచి ఒక భవన నిర్మాణానికి స్థలం కేటాయించడంలో చొరవ చూపడం కానీ ఇంతవరకు ఎవరు చేయలేదు. మాకు యాదవులకు ఒక కళ నెరవేర్చున్నందుకు రమేష్ యాదవ్ గారికి యాదవ్ సంఘం తరఫున ప్రతి ఒక్కరము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మాకు సహకరించి యాదవుల పట్ల ప్రేమతో ఈ భవనానికి నిధులు కూడా కేటాయిస్తామని తెలియజేసినందుకు గాను వాళ్ళకు కూడా యాదవులంతా రుణపడి ఉండాలని ఈ పాత్రికేయుల సమావేశంలో తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నిమ్మ వెంకట్రావును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
కుల ప్రాతిపదికన సమస్యను సృష్టిస్తున్న సీసీ ఇటీవలే కాలంలో చేపడుతున్న చర్యలపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సిపిఐ కార్యదర్శి డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం విసి నిమ్మ వెంకట్రావు వారు చేపడుతున్న విద్యా విఘాత చర్యల వల్ల జిల్లాలో విశ్వవిద్యాలయ అనుబంధంగా ఉన్న కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో సెమిస్టర్స్ జరిపించకపోవడం, జరిగిన పరీక్షల ఫలితాలు విడుదల చేయకపోవడం వల్ల విసి చేస్తున్న అక్రమాలు ఆర్థిక అవకతవకలను తప్పిపుచ్చుకోవడానికి పడరాని పాటలు పడుతున్నారని, విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఆచార్యులతో బోధనేతర సిబ్బంది విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తుందని, ఈ చర్యలపై తక్షణమే విచారణ జరిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి కోరంగి మన్మధరావు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కలే పరిమితమయ్యారు. మరి ఇంతవరకు కూడా ఎస్టీ కులానికి చెందినటువంటి లెక్చరర్ని అక్కడ చేర్చుకోవడం కూడా లేదు. ఇలాంటి దారుణమైనటువంటి కుల ప్రతిపాదిక పైన ఈసీ మాట్లాడటం అది సరైనది కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఏదో వీళ్ళు ఆరోపణలు మా మీద చేస్తున్నారని అది చెప్పడం కూడా సరైనది కాదు. ఆ వైఖరి మార్చుకోవలసినటువంటి ఈసీ ఖచ్చితంగా వైఖరి మార్చుకోవాలి. అసలు కుల సంఘాలు పేరును పెడత మాత్రము ఈ సంఘాలన్నీ రోడ్డు మీదకి వస్తే మీరు ఏట్ అవుతారో ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈవేళ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పడుతున్నటువంటి విధానాల మీద, వాళ్ళకు జరుగుతున్నటువంటి విద్య పరిణామాల మీద మేము ఉద్యమాలు చేపట్టవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని భారత కమ్యూనిస్టు పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శిగా నేను హెచ్చరిస్తున్నాను. ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద పెద్ద ఎత్తున విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు ఆందోళన కలత చెందుతున్నారు. ఆయన చేసిన తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రకటన ఇప్పిస్తూ కుల సంఘాలని రెచ్చగొట్టే పద్ధతుల్లో కుల ప్రాతిపదిక మీద యూనివర్సిటీలో విభజన తేయడానికి వీసి చర్యలు దోహదం చేస్తున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలు మానుకోకపోతే కుల ప్రాతిపద మీద నువ్వు ఏమైనా చీలికలు తెచ్చి పబ్బం గడుపుకోవాలని చూస్తే నీ యొక్క అవినీతి అక్రమాలు ఎక్కడా ఆగిపోవు. దీన్ని ఖచ్చితంగా మేము వెండగడతాము, ప్రభుత్వం దృష్టి తెస్తాము. ఇప్పటికే గవర్నర్ గారి దృష్టి తేవడం జరిగింది. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయబోతున్నాము. ఈరోజు ప్రకటించినట్టు అందరూ పనిచేస్తున్న ఒక సామాజిక వర్గ నాయకుల మీకు కూడా హెచ్చరిక. శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ యూనివర్సిటీలో విసి గారు అవలంబిస్తున్న కుల ప్రాతిపదిక పైన అవలంబిస్తున్న ఈ చర్యలను అంటే ఎస్టీ తరపున అంటే యువజనులు అనేక మందిని తన పరిగణలోకి తీసుకోకుండా మిగతా వారిని తీసుకోవడం చాలా దారుణం. దీన్ని ఈ లేదంటే ఈ అఖిల భారతీయ యువజన సమాఖ్య తరపున తీవ్రంగా ఉద్యమాలు చేయడానికి వెనకాడే ప్రసక్తి లేదని. అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక తాలారసింగి పాఠశాల మైదానంలో శుక్రవారం లాంఛనంగా పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ అశువులు బాసి వీరమరణం పొందిన పోలీసు అమరవీరులను స్మరించుకుని వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని అమరవీరుల స్తూపానికి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అభిషేక్, ఏఎస్పీ, అదనపు ఎస్పీ, ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొండపి ప్రభుత్వ హై స్కూల్లో మండల స్థాయి ఆటల పోటీలు సెలక్షన్ నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ పద్మావతి తెలియజేశారు. కొండపి మండల ప్రభుత్వ హై స్కూల్లో 3 రోజుల్లో జరిగే ఆటల పోటీల సెలక్షన్లకు మండలంలోని 14 స్కూళ్ల నుండి విద్యార్థులు ఆటల పోటీలకు సంబంధించి కరాటే, కుంఫూ, వాలీబాల్, కబడ్డీ పోటీలకు సుమారు 500 మంది చిన్నారులు పాల్గొన్నారని, మండల స్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో జరిగే ఆటల పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని విడి మాస్టర్ ఎన్ అరుణ తెలిపారు. వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి సదుపాయం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్లోని ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు. ఈ స్కూల్ ఇక్కడ కోసం 11 స్కూళ్ల నుంచి మండలంలో 500 మంది వరకు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, టెన్నిస్, కాయట్ గేమ్స్ ఈరోజు జరగడం జరుగుతుంది. రేపు అథ్లెటిక్స్ జరపడం జరుగుతుంది. కాబట్టి దీనికి మా హెచ్ఎం గారు ప్లస్ గ్రామస్తులు అందరూ సహకారం తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అందరు పీపీలు కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. పిల్లలు చాలా సహభావ వాతావరణంలో చాలా ఫ్రెండ్లీగా చాలా సోదర భావంతో పార్టిసిపేట్ చేస్తున్నారు. చక్కగా ఆడుతూ ఉన్నారు. ఈ చూడడానికి ఎంతో హ్యాపీగా ఉంది. మేము ఈ ఏర్పాటు చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్. నమస్తే.